బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో క్రింద పడేటప్పటి నక్షత్రం సాక్షిగా మీ సహచరుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు. అతను తన మనోవిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది అతను మాట్లాడేదంతా అతని వద్దకు పంపబడే దైవవాణి వహీ తప్ప మరేమీ కాదు. అసాధారణ శక్తిగల దైవదూత జిబ్రయీల్ అతనికి ఖురాన్ నేర్పాడు. అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు. అతడు ఎత్తైన ఆకాశపుటంచులపై ఉన్నాడు. మరి అతను సమీపించసాగాడు. అలా అలా వాలుతూ వచ్చాడు. చివరికి అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంతకన్నా తక్కువ దూరాన ఉండిపోయాడు. తరువాత అతడు దైవదాసునికి అందజేయవలసిన సందేశాన్ని అందజేశాడు. ప్రవక్త తిలకించినది అసత్యమని అతని హృదయం చెప్పలేదు. ఏమిటి ప్రవక్త, చూస్తున్న దానిపై మీరు అతనితో వాదులాడుతున్నారా? అతను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని జిబ్రయీల్ను మరో సందర్భంలో కూడా చూసి ఉన్నాడు. సిద్రతుల్ ముంతహా దగ్గర అక్కడే జన్నతుల్ మావా కూడా ఉంది. అప్పుడు ఆ సిద్రను ఆవరించే వస్తువేదో ఆవరిస్తూ ఉన్నది. అతని చూపు తప్పిపోనూ లేదు, హద్దు దాటిపోనూ లేదు. నిస్సందేహంగా అతను తన ప్రభువు యొక్క గొప్ప సూచనలు కొన్నింటిని తిలకించాడు. ఏమిటి, మీరు లాతు ఉజ్జాలను చూశారా? మూడవది చివరిది అయిన మనాతును కూడా చూశారా? ఏమిటేమిటి, మీకోసమేమో మగపిల్లలును ఆయన కోసమేమో ఆడపిల్లల, ఈ విభజన మరీ ఘోరమైనది కదూ. నిజానికి ఇవన్నీ మీరు మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటిని గురించి అల్లాహ్ ఏ ప్రమాణము పంపలేదు. వీళ్ళు కేవలం అంచనాలను తమ మనోవాంఛలను అనుసరిస్తున్నారు. మరి చూడబోతే వారి ప్రభువు తరఫున వారి వద్దకు ఖచ్చితంగా మార్గదర్శకత్వం వచ్చి ఉన్నది. ఏమిటి, మనిషి కోరుకున్నదల్లా అతనికి ప్రాప్తిస్తుందా? ఇహలోకము పరలోకము అల్లాహ్ అధీనంలో మాత్రమే ఉన్నాయి. ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు, కాని వాళ్ల సిఫారసు ఏమాత్రం పనికిరాదు. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో తాను కోరిన వారి విషయంలో సిఫారసు వినడానికి సమ్మతిస్తే అది వేరే విషయం. పరలోకాన్ని విశ్వసించని వారు దైవదూతలకు ఆడవారి పేర్లు పెడతారు. వాస్తవానికి వారికి ఈ విషయంలో ఎలాంటి పరిజ్ఞానము లేదు. వారు ఉత్త అనుమానాలను అనుసరిస్తున్నారు. నిజానికి మూఢ అనుమానాలు సత్యం ముందు దేనికీ పనికిరావు. కనుక ఓ ప్రవక్త, మా ధ్యానం నుండి తిరిగిపోయి కేవలం ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే ఆశించేవాణ్ణి నువ్వు పట్టించుకోకు. వారికి తెలిసింది అంతవరకే. తన మార్గం నుండి తప్పిపోయిన వాడెవడో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందినవాని గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కర్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో, వారి పాలిట నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు. ఆయన మిమ్మల్ని భూమి మట్టి నుండి సృజించినప్పుడు, మీరు మీ మాతృగర్భాలలో శిశువులుగా ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆయనకు బాగా ఎరుకే. కాబట్టి మీ పారిశుద్ధ్యాన్ని గురించి మీరు గొప్పలు చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు. సరేగాని ఓ ప్రవక్త, దైవ మార్గం నుండి ముఖం త్రిప్పుకున్నవాణ్ణి నువ్వు గమనించావా? అతడు కాస్తంత ఇచ్చాడు, తర్వాత ఆపేశాడు. వాడి దగ్గర రహస్య జ్ఞానంగాని ఉందా? వాడు అన్నీ చూస్తూ ఉన్నాడా? ఏమిటి, మూసా గ్రంథ ప్రతులలో గల విషయం గురించి వాడికి సమాచారం ఇవ్వబడలేదా? అలాగే విశ్వాసపాత్రుడైన ఇబ్రాహీము గ్రంథ ప్రతుల్లోని విషయం గురించి. ఆ విషయం ఏమిటంటే, బరువును మోసేవాడెవడు ఇంకొకరి బరువును మోయడు. ప్రతి మనిషి దేనికోసం పాటుపడతాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది. నిశ్చయంగా అతని కృషి త్వరలోనే చూడబడుతుంది. మరి అతనికి సంపూర్ణ ప్రతిఫలం ఒసగబడుతుంది. కడకు అందరూ పోయి చేరవలసింది నీ ప్రభువు వద్దకే. మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు, మరి ఆయనే చంపుతున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు, మరి ఆయనే జంటలను అంటే ఆడ మగలను సృజించాడు. గర్భంలో కార్చబడినప్పటి వీర్యపు బిందువుతో మలిసారి బ్రతికించి లేపే బాధ్యత కూడా ఆయనదే.
మరి ఆయనే ధనవంతులుగా చేస్తున్నాడు, మూలధనాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. క్షీరా నక్షత్రము కు ప్రభువు కూడా ఆయనే. ప్రాచీన ఆదు వారిని అంతమొందించింది కూడా ఆయనే. సమూదు వారిని కూడా ఒక్కర్ని మిగల్చకుండా తుదముట్టించిన వాడు ఆయనే. అంతకు మునుపు నూహు జాతి వారిని ఆయనే తుడిచిపెట్టాడు. నిశ్చయంగా వారు పరమ దుర్మార్గులు, తలబిరుసులు, తలక్రిందులుగా చేయబడిన బస్తీలను ఆయనే అమాంతం ఎత్తి పడవేశాడు. మరి ఆ బస్తీలపై క్రమ్ముకున్నదేదో వచ్చి క్రమ్ముకుంది. కనుక ఓ మనిషి, నువ్వు నీ ప్రభువు అనుగ్రహాలలో దేనిపై గొడవ పడగలవు? ఈయన పూర్వం హెచ్చరించిన ప్రవక్తల మాదిరిగానే హెచ్చరించే ప్రవక్త. రానున్న గడియ దగ్గర పడింది. అల్లాహ్ తప్ప దాన్ని ఆ నిర్ణీత సమయాన స్పష్టంగా చూపించేవాడెవడూ లేడు. ఏమిటి, మీరు ఈ విషయంపై ఆశ్చర్యపోతున్నారా, నవ్విపోతున్నారా, ఏడుపు రావటం లేదా పైపెచ్చు ఆటపాటల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడండి, ఆయన్నే ఆరాధించండి.